హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనలో చాలామంది వారి బ్లడ్ని కొందరికి, అంటే బ్లడ్ అవసరం ఉన్న వారికి డొనేట్ చేస్తారు. ఇచ్చిన వారిలో కొందరికి ఒక డౌట్ వస్తుంది, అదేంటంటే ఇప్పుడు నాలో కూడా బ్లడ్ అవసరం ఉంది కదా, ఇప్పుడు నా శరీరం మళ్ళీ ఆ బ్లడ్ని ఎలా తయారు చేస్తుంది అని. కాబట్టి ఈ వీడియోలో ఆ డౌట్ని క్లియర్ చేయడం కోసం మన శరీరం బ్లడ్ని ఎలా తయారు చేస్తుందో చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఎర్రరక్త కణాలను ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. అంటే ఈ కణాలలో న్యూక్లియస్ ఉండదు. న్యూక్లియస్ ఉండకపోవడంతో మన శరీరానికి సంబంధించిన ఎటువంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వీటిలో ఉండదు. అందుకే రక్త కణాల తయారీ విధానం మిగతా కణాల తయారీ కంటే యూనిక్గా ఉంటుంది. అదృష్టం కొద్దీ మన శరీరానికి వాటిని కూడా ఎలా తయారు చేయాలో తెలుసు. మన శరీరం ఎప్పుడైతే కొత్త స్కిన్ లేదా స్టొమాక్ సెల్స్ని తయారు చేయాల్సిన అవసరం వస్తే, అప్పటికే ఉన్న పాత సెల్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్తో సహా స్ప్లిట్ అయ్యి మరో డూప్లికేట్ సెల్ని, అంటే సేమ్ సెల్ని క్రియేట్ చేస్తుంది. ఇలా క్రియేట్ అయిన సెల్స్ని డాటర్ సెల్స్ అంటారు. అలాగే ఈ ప్రాసెస్ని మైటోటిస్ అంటారు. కానీ బ్లడ్ సెల్స్లో న్యూక్లియస్ ఉండకపోవడంతో ఈ సెల్స్ మిగతా వాటిలాగా స్ప్లిట్ అయ్యి మరో సెల్ని క్రియేట్ చేయలేవు. అలాగే ఈ సెల్స్ ఎక్కువ ఉండడం మంచిది కాదు. అలా అని తక్కువ ఉంటే మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందదు. ఇక ఇప్పుడు మన మెయిన్ టాపిక్లోకి వద్దాం. ఈ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ బోన్ మ్యారో నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సాఫ్ట్ సెల్స్ అయిన స్టెమ్ సెల్స్ ఉంటాయి. వీటిని HSCs అని కూడా అంటారు. ఇవి మన బ్లడ్లో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్ లాగా మారగలవు. ఇవి మిగతా సెల్స్ లాగా వాటి యొక్క డూప్లికేట్ సెల్స్ని స్ప్లిట్ అయ్యి క్రియేట్ చేయగలవు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరంలో ఉన్న జీని. ముందుగా స్టెమ్ సెల్స్ మనకు ఎన్ని సెల్స్ అవసరమో అన్ని డూప్లికేట్ సెల్స్ లాగా మారుతాయి. ఇలా స్ప్లిట్ అవ్వగా వచ్చిన స్టెమ్ సెల్స్ రెండు రకాలు. అవేంటంటే 1 మైలాయిడ్ ప్రోజెనరేటర్, 2 లైంఫాయిడ్ ప్రోజెనరేటర్. ఈ రెండు రకాల సెల్స్ వివిధ సెల్స్ని జనరేట్ చేస్తాయి. ముందుగా మైలాయిడ్ ప్రోజెనరేటర్, ఇది ప్లేట్లెట్స్ను, రెడ్ బ్లడ్ సెల్స్లను, కొన్ని రకాల వైట్ బ్లడ్ సెల్స్లను జనరేట్ చేస్తుంది. తర్వాతది లైంఫాయిడ్ ప్రోజెనరేటర్, ఇది న్యాచురల్ కిల్లర్ సెల్స్ని జనరేట్ చేస్తుంది. ఉదాహరణకి బి సెల్ మరియు టీ సెల్. మనకు కావాల్సింది మైలార్ ప్రోజెనరేటర్, ఇది వైట్ బ్లడ్ సెల్స్ అవసరం ఉన్నప్పుడు మైలోబ్లాస్ట్గా మారుతుంది. ఈ మైలోబ్లాస్ట్ సెల్ కొన్ని వైట్ బ్లడ్ సెల్స్ని జనరేట్ చేస్తుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ అవసరం ఉంటే మెగాకార్డియోబ్లాస్ట్గా మారుతుంది. ఈ మెగాకార్డియోబ్లాస్ట్ ప్లేట్లెట్స్ని జనరేట్ చేస్తుంది. మనకు ఎర్ర రక్త కణాలు అవసరం ఉన్నప్పుడు మైలో ప్రోజెనరేటర్ ప్రోఎరిథ్రోబ్లాస్ట్గా మారుతుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ని జనరేట్ చేస్తుంది. ప్రోఎరిథ్రోబ్లాస్ట్లో ఇప్పటికీ న్యూక్లియస్ ఉంది. కొద్దిసేపటికి ఎరిథ్రోబ్లాస్ట్ కండెన్సింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కండెన్సింగ్ అవుతూ అవుతూ ఎరిథ్రోబ్లాస్ట్ న్యూక్లియస్ నుండి వేరవుతుంది. దీనిని రెటిక్యులోసైట్ అంటారు. కొద్దిసేపటికి ఇది రెడ్ బ్లడ్ సెల్గా మారి మన శరీరంలో ప్రవహిస్తుంది. ప్రోఎరిథ్రోబ్లాస్ట్ నుండి రెడ్ బ్లడ్ సెల్లా మారడానికి 5 రోజుల సమయం పడుతుంది. ఎక్కువ అవసరం ఉంటే ఈ ప్రాసెస్ని శరీరం స్పీడ్ చేస్తుంది. ఇలా మన రక్తం తయారవుతుంది. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే మన బాడీకి రక్తం అవసరం అని ఎలా తెలుస్తుంది అని. అది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఉదాహరణకి బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్నాయనుకుందాం. దాంతో శరీరానికి కావలసిన ఆక్సిజన్ తక్కువగా చేరుతుంది. అప్పుడు మన శరీరంలోని టిష్యూస్ తక్కువ ఆక్సిజన్ రావడాన్ని డిటెక్ట్ చేస్తుంది. అప్పుడు కిడ్నీస్ ఎరిథ్రోపోటిన్ అనబడే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీనిని EPO అని కూడా అంటారు. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ని ఎక్కువగా జనరేట్ చెయ్యి అని బోన్ మ్యారోకి చెప్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ నార్మల్కి రావడాన్ని కిడ్నీ డిటెక్ట్ చేస్తుందో EPOని రిలీజ్ చేయడం కిడ్నీ ఆపేస్తుంది. అలాగే ఎప్పుడైతే మనకు ఇన్ఫెక్షన్ అవుతుందో అప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ని, ఒకవేళ రక్తం కారితే ప్లేట్లెట్స్ని జనరేట్ చెయ్యి అని బోన్ మ్యారోకి EPO ద్వారా కిడ్నీలు సందేశాన్ని పంపుతాయి. నాకు తెలిసి మీరందరూ ఈ ప్రాసెస్ అంతా కాంప్లెక్స్గా ఉంది అనవచ్చు, లేదా కొందరికి అర్థం కాకపోవచ్చు. సో ఒకసారి బ్లడ్ సెల్స్ తయారీ ప్రాసెస్ని సింపుల్గా చూద్దాం. మన బోన్ మ్యారోలో ఉండే స్టెమ్ సెల్స్ ముందుగా మైలాయిడ్ ప్రోజెనరేటర్గా మారుతుంది. ఇప్పుడు శరీరానికి రెడ్ బ్లడ్ సెల్స్ అవసరం కాబట్టి మైలాయిడ్ ప్రోజెనరేటర్ ప్రోఎరిథ్రోబ్లాస్ట్గా మారి దాని తర్వాత ఇది ఎరిథ్రోబ్లాస్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఎరిథ్రోబ్లాస్ట్ కండెన్స్ అయ్యి న్యూక్లియస్ నుండి వేరవుతుంది. తర్వాతి కొద్దిసేపటికి ఎరిథ్రోబ్లాస్ట్ రెడ్ బ్లడ్ సెల్గా మారుతుంది.
ఇప్పుడు ఈ రెడ్ బ్లడ్ సెల్ 120 డేస్ మన శరీరానికి సర్వీస్ చేసి చనిపోతుంది. చనిపోయిన దాని ప్లేస్లో మరో కొత్త సెల్ జనరేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.